ఆ ఎమ్మెల్యే పొలిటికల్ పద్మ వ్యూహంలో చిక్కుకున్నారా నమ్ముకున్న నాయకులే గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా పవర్ పాలిటిక్స్ కు క్యాస్ట్ ఈక్వేషన్స్ తోడై చెమటలు పట్టిస్తున్నాయా ఎమ్మెల్యే హైకమాండ్ శరణు కోరారా రాజకీయ రసకందాయానికి వేదికైన ఆ నియోజకవర్గం ఎక్కడుంది విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం వైసీపీకి కంచుకోట పాడేరు అరకు నియోజకవర్గాల్లో దశాబ్ద కాలంగా అధికార పార్టీదే హవా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేంద్రంగా పాడేరు ఏర్పాటవుతుంది దీంతో రాజకీయంగా ప్రాధాన్యాలు మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గెలిచారు ఈ రెండున్నరేళ్ల కాలంలో పార్టీకి ఆకర్షితులైన వాళ్లు భవిష్యత్తును వెతుక్కుంటున్న సీనియర్లు చాలా మంది వైసీపీలో చేరారు పాడేరులో ప్రతిపక్షానిది దాదాపు ప్రేక్షక పాత్రే ప్రజల ఆదరణ పార్టీపై సానుకూలత ఉన్న చోట వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలిపోయి ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు మత్స్యకార విశ్వేశ్వరరాజు గ్రూపులు బలంగా పనిచేస్తున్నాయి అధికారిక కార్యక్రమమైనా పార్టీ వేదికైనా ఎవరికి వారే భాగ్యలక్ష్మి బుల్లిబాబు వర్గాలైతే ఢీ అంటే ఢీ అనిస్తున్నాయి ఇప్పుడు ట్రైకార్ చైర్మన్ నీడను సైతం ఎమ్మెల్యే భరించలేకపోతున్నారనే వాదన ఉంది ట్రైకార్ చైర్మన్ అరకు ఎంపీ మాధవి అనుచరుడిగా ముద్ర ఉంది ఎంపీ కోటాలోనే ఆ పదవి లభించిందనే ప్రచారం జరుగుతుంది వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు బుల్లిబాబు వర్గం కలిసి రాకపోగా గ్రూప్ పాలిటిక్స్ నడపడం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారట ప్రస్తుతం బుల్లిబాబు కార్యకలాపాలన్నీ పాడేరులోని ఎంపీ క్యాంపు కార్యాలయం వేదికగానే జరుగుతున్నాయనే అభిప్రాయం ఎమ్మెల్యే వర్గంలో ఉంది గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో జెడ్పీ చైర్పర్సన్ అవకాశం కోసం ఆశించి భంగపడ్డారు వైసీపీ నేత మత్స్యరాస విశ్వేశ్వరరాజు రాజకీయంగా తన ఎదుగుదలను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారనే అసంతృప్తి ఆయనలో ఉందట ఇచ్చిన హామీ నిలబెట్టుకుందో భవిష్యత్తు కోసం ఆలోచించిందో ఏమో కానీ విశ్వేశ్వరరాజుకు మరో అవకాశం కల్పించింది పార్టీ హైకమాండ్ ఎస్టీ కమిషన్ మెంబర్గా విశ్వేశ్వరరాజును నియమించింది దీంతో పాడేరు పాలిటిక్స్ మరింత వేడెక్కుతాయనే అభిప్రాయం లేకపోలేదు ఈ పరిస్థితికి భాగ్యలక్ష్మి కోటరీనే కారణంగా చూపిస్తున్నారు ప్రత్యర్థులు గత ఎన్నికల్లో పార్టీ పటిష్టతకు విజయానికి కృషి చేసిన సీనియర్లను ఎమ్మెల్యే పక్కన పెట్టారనే అసంతృప్తి ఉందట అది రోజురోజుకి ఎక్కువై భాగ్యలక్ష్మికి స్వపక్షంలోనే దిక్కారం తప్పడం లేదట స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమికి ఎమ్మెల్యే వైఖరే కారణంగా చూపించి పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందుతున్నాయట ఎమ్మెల్యే వైఖరి కారణంగా గిరిజన ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు దీనికి జడ్పీటీసీ ఎంపీపీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమన్నది వైరిపక్షం వాదన అంతర్గత పోరుపై ఎమ్మెల్యే వర్గం ధీటుగా స్పందించడంతో ఆ వేడి మరింత ఎక్కువైంది గ్రూప్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు భాగ్యలక్ష్మి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసి కొడుతున్నాయట తాజాగా ఎమ్మెల్యేపై తిరుగుబాటుకు సిద్ధమైందట వర్గం ఎమ్మెల్యే స్థానంలో కోఆర్డినేటర్ ను నియమించాలనే అభ్యర్థన వెళ్లినట్టు తెలిసిందాయి దీంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అలర్ట్ అయ్యారట వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు తెర వెనుక రాజకీయాలు ప్రారంభించారని ఎమ్మెల్యే వర్గం అనుమానం ఈ క్రమంలో పాడేరులో పరిస్థితులను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట వ్యక్తిగతంగా తనకు పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లను కట్టడి చేయమని కోరతారట అయితే ఎమ్మెల్యే ఎంత తొందరపడుతున్నా ముఖ్య నేతల దగ్గర అపాయింట్మెంట్ దొరకడం లేదనే ఆవేదన ఉన్నట్టు సమాచారం నేరుగా పార్టీలో పరిస్థితులను చెప్పుకునే అవకాశం కలగకపోతే ఎవరికి చెప్పుకోవాలనే బాధలో ఎమ్మెల్యే ఉన్నట్టు సన్నిహితుల సమాచారం